Hello Andy, here is our non-spoiler review of the latest OTT release Ardha Shatabdham, which is streaming on AHA Video. Yen cheppamantaru, ela cheppamantaru, oka cinema inni saarlu postpone avutunda anipinchina first cinema. Okata renda Andy, mottam 5 saarlu postpone ayindi. Ee movie ki sagam trailer and songs valla ayiposte, migitha sagam ee postponements valle vachindi. Finally, ఈసారి మన ఆహా బాబాయ్ మోసం చేయకుండా బాగానే రిలీజ్ చేశాడు. మనం ఒక సినిమా వస్తే ఆగుతామని చెప్పండి, వెంటనే చూసి జెట్ స్పీడ్లో రివ్యూ ఇస్తున్నా. అర్ధ శతాబ్దం ఈ మూవీలో 2 సాంగ్స్ అండ్ ట్రైలర్ నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి. టు బి ఫ్రాంక్, నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక జయం ఒక ఉప్పెన్నలాగా మిగులుతుందేమో అని. మరి వాళ్ళు ఇచ్చిన హైప్కి చేసిన పోస్ట్పోన్మెంట్కి ఈ మూవీ సరైన న్యాయం చేసిందా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. అండ్ రివ్యూలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ పోయా, మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ పక్కనున్న గంట సింబల్ కొట్టండి. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ది రివ్యూ. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, కృష్ణ మనోడు తన క్లాస్మేట్ అయిన పుష్ప అనే అమ్మాయిని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తూ ఉంటాడు. ప్రపోజ్ చేయాలని ఎంత ట్రై చేసినా మన అబ్బాయిల గురించి తెలిసిందేగా భయంతో చెప్పలేకపోతాడు. ఈ వన్ సైడ్ లవ్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యి వీళ్ళు ఎక్కడో ఏదో చేస్తే అది ఊర్లో గొడవలకు కారణమవుతాయి. అర్థం కాలేదా? అదే అండి బటర్ఫ్లై ఎఫెక్ట్. అసలు కృష్ణ ఏం చేశాడు, ఫైనల్గా తన లవ్ పుష్పకి మనసులో ఉన్న మాట చెప్పాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్, మాస్టరు కొంచెం ఏం అనుకోకపోతే నాకు 1 మినిట్ టైం ఇస్తారా, అలా వెళ్ళి ఆలోచించుకొని వస్తాను. అంటే అది ఆగండి, ఒక్క నిమిషం, గుర్తొస్తున్నాయి. ఎస్ 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 గుర్తొచ్చింది. ఫస్ట్ వన్ మ్యూజిక్, సాంగ్స్ అండ్ మ్యూజియం నాకు బాగానే నచ్చాయి. అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు లేకపోయినా పర్లేదు, ఓకే. అండ్ ద నెక్స్ట్ ఈజ్ సినిమాటోగ్రఫీ, పర్లేదండి, ఇట్ వాజ్ డీసెంట్. అంటే సిచ్యువేషన్స్ తగ్గట్టు ఈ సినిమాలో ఏదైనా ఉందంటే అది సినిమాటోగ్రఫీ ఒక్కటే. అండ్ ద నెక్స్ట్ పాజిటివ్ ఈజ్ ఒక్క సెకండ్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్. అసలు యాక్టింగ్కి స్కోప్ ఎక్కడుందని వాళ్ళు పర్ఫామ్ చేయడానికి. కమింగ్ టు ద రైటింగ్ పార్ట్ అండ్ డైలాగ్స్, అవన్నీ బాగున్నాయి బట్ ఒక డైలాగ్ చెప్పే విధానం దగ్గర బ్యాక్ ఫైర్ అయ్యాయి. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ అవైటెడ్, మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో, అదే అండి నెగిటివ్స్. ఫస్ట్ వన్, లాజిక్లెస్ స్క్రీన్ ప్లే. అసలు ఆ ఇంటర్వెల్ దగ్గర ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది మాస్టరు, దెబ్బకి నా మైండ్ దొబ్బింది. నేను ఎన్నో ఎఫెక్ట్లు చూసా కానీ ఇలాంటి ఎఫెక్ట్లు ఎక్కడా చూడలేదురా స్వామి. వర్స్ట్ డైరెక్షన్, ఎందుకు అట్లీస్ట్ డీసెంట్ అని కూడా అనలేదండి. ఒక సీన్కి ఇంకో సీన్కి అసలు సంబంధం ఉండదు. అండ్ రన్ టైం పెరిగే కొద్దీ మనల్ని స్టోరీలోకి తీసుకెళ్తాడు ఏ డైరెక్టర్ అయినా, కానీ ఇందులో మాత్రం రివర్స్, వెళ్ళే కొద్దీ అసలు ఏం అర్థం కాదు. అసలు ఏం తీసారయ్యా బాబు, మీకు దండం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ది బెస్ట్ ఎడిటింగ్. ఈ ఎడిటింగ్ చూశాక రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, ఎక్కడికి వెళ్తున్నానో నాకు కూడా తెలీదు. ఈ ఎడిటర్కి ఎడిటింగ్ రిలేటెడ్ ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని ఇచ్చేయండి రా బాబు. గన్ ఉంది, మరి బుల్లెట్స్ ఎక్కడా? అరే నాన్న, ఊళ్ళో అందరూ కొట్టుకు చేస్తుంటే ఆ పోలీస్ ఏంట్రా అక్కడే ఊరు బయట దిష్టి బొమ్మల జీబులో కూర్చుంటాడు? అసలు భారత రాజ్యాంగాన్ని కప్పులో పడిన ఈగతో పోల్చడం ఏంటో నాకు అర్థం కాలేదు మాస్టరు. ఇలాంటి కళాఖండాలు చాలా ఉన్నాయి అసలు ఇందులో. వీళ్ళు చేసిన మంచి పని ఏదైనా ఉందంటే ఏంటో చెప్పనా, ఓటీటీలో రిలీజ్ చేయడం. పాపం బ్రతికిపోయానండి. ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో మొత్తం నెగిటివ్సే ఉంటుంది, అనవసరంగా లాగు నాకు మంట. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్ ఈస్ అర్థం లేని అర్ధ శతాబ్దం. చూసి మీ సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి, బెటర్ టు స్కిప్. ఆ పువ్వేందో, ఆ హీరోయిన్ కళ్ళకేమైందో, వామ్మో ఈ సినిమాకు దండం రా బాబు. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్. ఒకవేళ నచ్చలేదనుకోండి, ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి, మేము ప్రతి కామెంట్ చదువుతాం అండ్ నెక్స్ట్ వీడియోకి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో మిమ్మల్ని కలుస్తాను. Do 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 do